హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నారు అంటే ఇలా చేసి పెట్టారుగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అప్పాలు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అంత బాగుంటాయి రుచి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలి ఈ బౌల్లో వేసి బౌల్లో నానబెట్టుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే టెన్ మినిట్స్ పాటు నానబెడుతున్నాను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మరికొద్దిగా పాలను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి రెండు ఇలాచీలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరి కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా గంట జారుగా ఉండాలి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండాలి పిండి అనేది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేట్ని తీసుకొని హాఫ్ మినిట్ పాటు వేడి చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేడయ్యాక ఆయిల్లోకి వదిలేస్తే ఇలా పొంగుతూ ప్లేట్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది ఫ్రై అవుతుండగానే ప్లేట్లోకి మరొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని కలిపి ఈ ప్రాసెస్లో చేశారంటే ఫైవ్ మినిట్స్లో ఎన్ని స్వీట్ అప్పాలైనా చేసి ఇవ్వచ్చు పిల్లలకి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అవుతున్నాయో ఒకటి ఫ్రై అవుతుండగానే మరొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా సింపుల్గా స్నాక్ చేసి పెట్టొచ్చు ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి